అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన మేడలో నీడలు అనే నవల 7వ భాగం విందాం. ముందు భాగంలో విశ్వనాథరావు గారి పెద్ద అమ్మాయి సుభద్ర గురించి తెలుసుకున్నాము. సుభద్ర భర్త తనని ఎంతో బాగా చూసుకునేవాడని, వాళ్లది అన్యోన్య దాంపత్యమని అందరూ అనుకునేవారు. అయితే కొన్ని రోజులకి వాళ్లకి ఇద్దరు మగ పిల్లలు పుడతారు. కాని అనారోగ్యం కారణంగా ఇద్దరూ ఒకేసారి మరణించడం వల్ల సుభద్ర ఇంకా సుభద్ర భర్త అనంతరావులు ఎంతో బాధపడతారు. అయితే ఈ బాధలో సుభద్ర భర్త మార్ఫియాకి అలవాటు పడి ఇంట్లో ఉన్న డబ్బంతా ఖర్చు పెడుతూ ఉంటాడు. సుభద్ర ఎంతో బాధపడుతూ తన భర్త చేత అలవాటు మానిపించడానికి ఎంతో ప్రయత్నించి విఫలమవుతుంది. అయితే కొన్ని రోజుల తరువాత సుభద్రకి మళ్లీ ప్రెగ్నెన్సీ రావడంతో విశ్వనాథరావు గారు కూతుర్ని ఇంటికి రమ్మని చెప్పడంతో ఇంటికి వస్తుంది. ఇలా అక్క గురించి ఆలోచిస్తున్న ఆశ ఆలోచన నుంచి బయటికి వస్తుంది. ఇంకా తరువాత ఏం జరిగిందో ఇప్పుడు విందాం. అదే రోజు ఉదయం మద్రాస్ నుంచి కలకత్తా పోయే మెయిల్లో ఓ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఓ యువకుడు, అతనికి ఎదురుగా పసిడి నిగ్గుల లేలేత వయసులో ఉన్న ఓ యువతి, ఆమె పక్కన బలహీనంగా కనపడుతున్న ఓ నెడి వయసు దాటిన స్త్రీ ప్రయాణం చేస్తున్నారు. ఆ యువకుడికి 27-28 సంవత్సరాలు ఉంటాయి. బలంగా అందంగా ఆరోగ్యంగా ఉన్నాడు. అతడే రామం. అతడి కోసమే కాకినాడలో తల్లిదండ్రులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ట్రైన్ బాగా లేటైంది, అందుకనే ఆలస్యంగా చేరుకుంటోంది. ఆ యువతి పేరు వసంతబాల. లేత యవ్వనంలో సహజమైన శరీరపు సొబగులతో మత్తెక్కించే అంతచందాలతో మెరిసిపోతోంది. ఆమె ప్రయాణపు బడిలకకు కొద్దిగా వదలినా ఆమె ముఖం మాత్రం మరింత ఆకర్షణీయంగా కనపడుతోంది. అన్నింటికంటే కొట్టొచ్చినట్లు కనబడే ఆమెలోని అమాయకత్వం చూపరులను ముగ్ధులను చేసేదిగా ఉంది. ఆమె పక్కన బాలీస్కి ఆనుకుని నీరసంగా వెనక్కి జారగిలబడి ఉన్న స్త్రీ ఆమె తల్లి. ఆమెకు 45 దాటి ఉంటాయి. దీర్ఘవ్యాధి చేత తీసుకుంటున్నట్లు ఆమె ముఖం చూడగానే ఎవరికైనా స్ఫురిస్తుంది. రామం వ్యాపారపు పని మీద మద్రాస్ వెళ్లినప్పుడు వాళ్లతో పరిచయం కలిగింది. అతను మామూలుగానే హోటల్లో దిగాడు. అతని వ్యాపారం ఇప్పుడు మునుపటికన్నా ఎంతో అభివృద్ధి చెందింది. మనోరమ తనని విడిచి వెళ్లిపోయిన దగ్గర్నుండి అతను మనశ్శాంతి లేక ఎక్కువ కాలం బిజినెస్ వ్యవహారాల్లోనే వెచ్చించసాగాడు. ప్రతి పని దగ్గరుండి శ్రద్ధగా చూడసాగాడు. ఇతర విషయాల మీదికి మనసు పోనివ్వకుండా జాగ్రత్తగా అరికట్టేవాడు. మద్రాసులో ఉన్నప్పుడు సాయంత్రం అవగానే ఏమీ తోచేది కాదు. అందుకని ఏ సినిమాకో షికారుకో అలా విలాసంగా తిరిగి వస్తుండేవాడు. అతని అంతరంగిక మిత్రుడు ఈ ఊళ్ళో ఎవ్వరూ లేరు. అందుకని ఎక్కడికైనా ఒంటరిగా టాక్సీలో తిరుగుతుండేవాడు. ఇక ఓ సాయంత్రం హోటల్ నుండి అలా నీట్గా డ్రెస్ చేసుకుని పోతూ ఉండగా వాణిమహల్లో డాన్స్ ప్రోగ్రాం ఉన్నట్లుగా చూశాడు. నాట్యకర్త పేరు వసంతబాల. వసంతబాల పేరు అతను అప్పుడప్పుడు పేపర్లలో చూస్తూ ఉండేవాడు. ఆమె ఈ మధ్యనే తరచూ నృత్య ప్రదర్శనలు ఇస్తూ పేరు తెచ్చుకుంటోంది. ఆమె పేరు చూడగానే అతనికి నాట్యం తిలకిద్దామని అనిపించింది. వెంటనే ఓ ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని హాల్లోకి పోయి కూర్చున్నాడు. మరో పావుగంటకు వసంతబాల రంగం మీదకు సాక్షాత్కరించింది. ఎక్కడో మెరుపు మెరిసినట్లయింది. అతని శరీరం స్పందించింది. ఆమె నాట్యం, లాస్యం, కళా వైదగ్ధ్యం, వికసించే సౌందర్యం, మెరిసే చురుకుదనం చూసి చెలించిపోయాడు, మైమరచిపోయాడు. తిరిగి ఇన్నాళ్ల తరువాత అతని హృదయంలో ఆర్ద్రభావాలు కలిగాయి. ఒక్కసారి అతని గత జీవితమంతా కళ్ల ముందు మెదిలింది. ఒకప్పుడు తను ఎంత అల్లరి చిల్లరిగా తిరిగేవాడు, తన కోసం ఎంతమంది తపించేవాళ్లు. నందనవనమనుకున్న తన జీవితంలో భయంకర పరిణామాలు జరిగిపోయాయి. మొండిగా ఎండుగా తయారయ్యాడు. చివరికి అతని కళ్ళు చెమర్చాయి. చేతిరుమాలతో తుడుచుకుని మళ్లీ ఈ లోకంలో పడి ఆ నృత్యాన్ని శ్రద్ధగా అవలోకించసాగాడు. 2.5 గంటల సేపు స్వల్ప విరామాలతో అపురూపంగా సాగాక ఆనాటి నాట్య ప్రదర్శనం ముగిసింది. ప్రేక్షకుల్లోంచి విపరీతంగా కరతాళ ధ్వనులు చెలరేగాయి. ప్రతి ఒక్కరూ ముగ్ధులయ్యారు. రామం చాలా ఆవేశపరుడు కదా. సంతోషం వచ్చినా, కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా అణుచుకోలేడు. వెంటనే లేచి ముందు వెనక చూడకుండా అక్కడున్న వాలంటీర్లన్నీ ముందుకు తోసుకుని గ్రీన్ రూంలోకి పరిగెత్తాడు. గ్రీన్ రూమ్ అంతా మనుషులతో హడావిడిగా ఉంది. వసంతబాల అద్దం ముందు కూర్చుని చిన్న టవల్తో ముఖం తుడుచుకుంటోంది. మిస్ వసంతబాల, నిజంగా మీ డ్యాన్స్ అపూర్వం, మార్వలెస్, నా కంగ్రాచ్యులేషన్ స్వీకరించరు అన్నాడు. ఆమె ఉలిక్కిపడి ముఖం వెనక్కి తిప్పి చూసింది. ఆ అపరిచిత యువకుణ్ణి చూసి కొంచెం బెదిరింది. చేతులు జోడించి థ్యాంక్స్ అంది. పేపర్లో మీ గురించి చాలాసార్లు చదివాను, కానీ ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదటిసారి. మీది ఈవోరేనా వసంతబాల గారు అని అడిగాడు రామం. అవునండి అందామె విస్మయంగా.
అయితే చూడండి, ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇంతమందిలో మాట్లాడుకోవడం అస్థిమితంగా ఉంటుంది. మీ ఇంటికి వచ్చి మాట్లాడవచ్చా? మీ ఇంటి అడ్రస్ చెబుతారా? అని అడిగాడు రామం. ఆమెకి ఏమి జవాబు ఇవ్వడానికి వ్యవధానం లేనంతగా తొందరగా వరవడిగా వేశాడు ప్రశ్నలు రామం. నాగరీకంగా టీవీగా కనపడుతున్న ఈ యువకుడి అభ్యర్థనను నిరాకరించలేక అలాగే రావచ్చు, మా ఇల్లు వెస్ట్ మాంబళంలో ఉన్నది అని సన్నని కంఠంతో తన ఇంటి చిరునామా చెప్పింది వసంతబాల. రేపు మధ్యాహ్నం 3 గంటలకి వస్తే ఇంట్లో ఉంటారా అని అడిగాడు రామం. ఆమె ఒక నిమిషం ఆలోచించి, ఉంటాను, అలాగే రండి అంది. ఆమెను అలానే ఆశ్చర్యంలో ఉంచి అతను బయటికి వచ్చేశాడు. తను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా అంత సమీపంలోకి పోగలిగినందుకు కలిగిన అనుభూతి తలుచుకుంటున్నప్పుడు అతను పులకాంకితుడై రోడ్డు మీద నెమ్మదిగా నడిచిపోసాగాడు. ఇక మరునాడు మధ్యాహ్నం నిర్ణీత సమయానికి అతను వెస్ట్ మాంబళం చేరుకుని వెతుక్కుంటూ ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇల్లు అంత పెద్దది కాదు. అది వాళ్ల స్వంత ఇల్లు అవునో కాదో కూడా తెలీదు. గేటు తెరుచుకుని మెల్లగా లోపలికి ప్రవేశించాడు. వసంతబాల ముందుగదిలో సోఫాలో కూర్చుని రేడియో వింటోంది. రామాన్ని చూసి చప్పున లేచి నిలబడి రండి అంది ఆహ్వానిస్తూ. ఆమెకు తనకు బొత్తిగా పరిచయం లేకపోవడం, అయినా తను చొరవ తీసుకుని అక్కడికి రావడం ఈ సన్నివేశం అంత సహజమైంది కాదని రామానికి తెలుసు. అయినా కొన్ని ఆకర్షణల ప్రభావమో ఏమిటో కాని అవి మనిషికి సహజం అసహజం అని ఆలోచించనీయకుండా చేస్తాయి. కూర్చోండి అంది వసంతబాల. అతడు ఆసీనుడై, క్షమించాలి, నా గురించి మిమ్మల్ని చాలా ఇబ్బందిలో పెట్టినట్లుగా ఉన్నాను అన్నాడు మర్యాదగా. ఆమె కాస్త నవ్వి, లేదులేండి అంది. మీ ఇంటికి వస్తానంటే మీరు నిరాకరిస్తారనుకున్నాను అన్నాడు రామం. వసంతబాల మళ్లీ నవ్వింది. ఎందుకు నిరాకరించడం అంది. నేను అపరిచితుణ్ణి కదా అయితే అన్నది వసంతబాల. ఏం లేదులేండి అన్నాడు రామం. ఆమె ఓ క్షణం ఆగి, మీ పేరు చెప్పనేలేదు అంది. అతను చెప్పి, నిజమే, నా పేరైనా మీకు తెలియకుండా నన్నిక్కడికి ఆహ్వానించేటట్లు చేసుకున్నాను, వట్టి అమర్యాదస్తుణ్ణి అన్నాడు ఎంతో నొచ్చుకుంటూ. భలేవారే, అవకాశం లేక చెప్పలేదు, దీనికంత బాధపడతారు దేనికండి, అవును మీకు నాట్యమంటే ఎంతో ఇంట్రెస్టా అన్నది వసంతబాల. అబ్బే, అలాంటిదేమీ లేదండి, నిన్న అనుకోకుండా మీ ప్రదర్శనానికి రావడం తటస్థించింది, నాట్యం మీరు చేయగా బాగుంది అన్నాడు రామం. ఆమె నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేసింది. భలేవారండి మీరు, ఈ రకం కాంప్లిమెంట్ని ఇదే మొదటిసారి విండం అంటూ తనకి ఎదురుగా కూర్చుంది వసంతబాల. తర్వాత ఇద్దరూ అనేక విషయాల గురించి మాట్లాడుకున్నారు. వసంతబాల ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. ఆమెకు చిన్నతనం నుండి నాట్యం సంగీతాలంటే అభిలాష ఉన్నది. చదువు మీద కూడా అంతే ఆసక్తి ఉన్నది. కానీ ఈ కార్యకలాపాలన్నింటికీ టైం చాలకపోవడం వల్ల, తల్లికి కూడా అంత అభిరుచి లేనందువల్ల ఉద్వాసన చెప్పాల్సి వచ్చింది. నాకు డాక్టర్ని అవుదామని ఉండేది, కానీ డాన్సర్ని అయ్యాను అంది వసంతబాల. మా అమ్మకి నన్ను ఉత్తమ కళాకారిణి చేయాలని ఆశయం. నేనందులో హిమోన్నతాలు చేరుకోవాలని, ఎనలేని కీర్తి ప్రతిష్టలు అర్జించాలని కలలు కంటుంది అంది. అవి నిజాలయ్యే కలలే కదా అన్నాడు రామం. ఆమె ఓ నిట్టూర్పు విడిచి, ఇందులోని బరువు బాధ్యతలు మీకు తెలియవు రామంగారు, ఈ కీర్తి కండూతి నిరంతర సాధన మనిషిని సంగ్రామజీవిగా తయారు చేస్తున్నాయి. అదీకాక నాకు జీవితాన్ని ప్రయోగశాలగా చేసుకోవాలంటే భయం. నాకు ఆసక్తి కానీ అభిరుచి కానీ లేదు. చాలామంది నేను సినిమాల్లో చేరాలని, నాట్యగత్తెగా నటిగా ఘనతకెక్కాలని నూరిపోశారు. సినిమాల్లో చేరడం దుస్సాధ్యమేమీ కాదు నాకు, కానీ అది నేను వాంఛించలేకపోతున్నాను అంది. ఎందుకని అని అడిగాడు రామం. ఎందుకనా, ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పేది? నా కోసం నేను కాని, నా స్వార్థం కోసం నేను కాదనిపిస్తోంది. నాకు సంపూర్ణ జీవితం కావాలి. అంటే అని అడిగాడు రామం. 100కి 100 పాళ్ళు స్త్రీత్వం ఉండాలి నాలో అంది వసంతబాల. అంటే మళ్లీ అడిగాడు రామం. నాకు తెలీదు, వసంతబాల ముసిముసిగా నవ్వుతూ చెప్పింది. ఇంత ముఖ్యమైన విషయాన్ని గురించి మీకు ఎందుకు తెలీదు అని రామం తను నవ్వి మళ్లీ ప్రశ్నించాడు. చాలా ముఖ్యమైన విషయాల గురించే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉండదు. కాఫీ తెస్తాను, ఉండండి అంటూ ఆమె లేచి లోపలికి వెళ్ళింది. ట్రేలో కాఫీ తెస్తూ ఆమె లోపల నుండి తల్లిని కూడా తీసుకువచ్చింది. మా అమ్మ అని పరిచయం చేసింది. ఆమె సోఫాలో వెనక్కి జారగిలబడి కూర్చుంది. మా అమ్మాయి నేను ఇద్దరమే ఉంటామింట్లో, మాకు వేరే దిక్కులేదు అంది. ఆవిడ ముఖం శుష్కించిపోయి ఉన్నా ఒకనాటి సౌందర్యరేఖలు ఇంకా ఆమె వదన మండలం నుండి చెరిగిపోలేదు. సౌమ్యత సంస్కారం ఉట్టిపడుతున్నాయి ఆమె మాటల్లో. మీకు ఒంట్లో స్వస్థతగా లేదా అని అడిగాడు రామం. లేదు బాబు, ఈ మధ్య వరుసగా కొన్నాళ్ల బట్టి గుండెల్లో నొప్పి వస్తోంది, ఇహ అట్టే రోజులు బ్రతకననుకుంటాను అంది.
వసంతబాల నల్లబడిన ముఖంతో ఏం మాటలమ్మా అవి, నువ్వలా మాట్లాడితే నేనింట్లోంచి పారిపోతాను అంది. ఆవిడ శుష్కమందహాసం చేసి, నేను ఏ మాటలన్నా రోజూ పారిపోతానని బెదిరిస్తూనే ఉంటుంది మా అమ్మాయి, మీది ఈ ఊరేనా బాబు అని అడిగింది. కాదండి, కాకినాడ అన్నాడు రామం. కాకినాడ అనగానే ఆమె ముఖంలో ఊహించలేనంత ఉత్సాహం త్వరితగతిని ఆవహించింది. ఏమిటి, కాకినాడే, మాకు అక్కడ ఇల్లు ఒకటి ఉంది అంది. మీది కాకినాడేనా అని అడిగాడు రామం ఆశ్చర్యంగా. కాదు, కానీ అక్కడ చాలా రోజులు ఉన్నాను, దరిమిలాను, అక్కడే ఇల్లు ఒకటి చూసి కొన్నాను అంది. అయితే మీరక్కడికి తరచూ వస్తుంటారన్నమాట అన్నాడు రామం. అబ్బే లేదు, నేను నా ఊరిని విడిచిపెట్టి 15 సంవత్సరాలైంది, మళ్లీ ఆ ఛాయలకి పోలేదు అంది. అయితే ఇప్పుడప్పుడే మీరు ఆ వైపు రారన్నమాట అన్నాడు రామం. ఆవిడ అతని మాటని నిజం కాదని తేలుస్తూ, వస్తున్నాను, నేనక్కడికి 4-5 రోజుల్లో బయలుదేరుతున్నాను అంది. రామం, వసంతబాల ఇద్దరూ కూడా ఒకేసారి నివ్వెరపోయారు. ఏమిటి, నువ్వు ఈ మధ్య అంటున్న మాట నిజమేనేమిటి అమ్మా, నేనింకా పరిహాసానికి అన్నాం అనుకున్నాను అంది కూతురు పాలిపోయిన ముఖంతో. ఆమె తన పక్కన కూర్చున్న కుమార్తె భుజం మీద ఆప్యాయంగా చేయివేసి నొక్కుతూ, నిజమేనమ్మా, నా ఒంట్లో బాగుండట్లేదని నీకు తెలుసు కదా, కాకినాడ అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది, అక్కడ ఆరోగ్యం కూడా బాగుంటుంది, కొన్ని రోజుల పాటు అక్కడికి పోయి మన ఇంట్లో ఉందామని అంది. అవునండి, కాకినాడ వాతావరణం చాలా ఆరోగ్యదాయకంగా ఉంటుంది, మీరు తప్పకుండా బయలుదేరండి అన్నాడు రామం ఉత్సాహంగా. నువ్వక్కడ ఏం చేస్తుంటావు బాబు అని అడిగింది వసంతబాల తల్లి. నేను సోప్ ఇండస్ట్రీస్ ఓపెన్ చేశానండి, బాగానే సాగుతోంది, ఆ పని మీదే ఇక్కడికి వచ్చాను, అనుకోకుండా మిమ్మల్ని కలుసుకోవడం తటస్థించింది, నాకు ఇక్కడ 4-5 రోజుల దాకా పని ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే మీరు నాతో రండి అన్నాడు రామం. ఆవిడ కూడా సంతోషించి, అభ్యంతరం దేనికి నాయనా, మాకు తోడు ఎవ్వరూ లేరు, అండగా ఉంటావు, సమయానికి నీలాంటి బుద్ధిమంతుడు పరిచయం కావడం మా అదృష్టం అంది. వసంతబాల మాత్రం తల్లికి దగ్గరగా జరిగి విచారగ్రస్తమైన ముఖంతో కూర్చుంది. ఈ అనుకోని ప్రయాణం ఆమెకు సమ్మతంగా ఉన్నట్లు లేదు. తరువాత కాసేపు ఉండి రామం వచ్చేశాడు. ఇక అనంతరం అక్కడ ఉన్న 2 రోజుల్లోనూ 2-3 సార్లు వాళ్లని కలుసుకున్నాడు. ప్రయాణానికి కావలసిన సదుపాయాలన్నీ తనే చేసిపెట్టాడు, టిక్కెట్లు కూడా తనే రిజర్వ్ చేయించాడు. చివరికి బయలుదేరారు. రైలు రాజమండ్రి స్టేషన్లో ఆగింది. మధ్యాహ్నం 12 కావస్తోంది. మీకు ఆకలి వేయడం లేదు, ఏమైనా తెప్పించమంటారా అని అడిగాడు రామం వసంతబాల తల్లిని. నాకేమీ వద్దు బాబు, రైలు ప్రయాణాల్లో ఏమన్నా తిన్నానంటే వంటికి పడదు, మీరిద్దరూ ఏమైనా తీసుకోండి అంది. రామం వసంతబాల వంక ప్రశ్నార్థకంగా చూశాడు. బ్రెడ్ కాఫీ తీసుకుంటాను, అంతకుమించి ఏమీ వద్దు అన్నది ఆమె. కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చిన క్యాంటీన్ బాయ్ని తమకిద్దరికీ బ్రెడ్ కాఫీ తీసుకురమ్మనిమని ఆర్డర్ చేసి, పోనీ మీరు పళ్ళైనా తీసుకోండి అన్నాడు ఆవిడతో. ఆవిడ ఈ కోరికను కూడా మర్యాదగా తిరస్కరించింది. వసంతబాల కిటికీ దగ్గరికి జరిగి స్టేషన్లోని సందడిని, హడావిడిగా తిరుగుతున్న మనుషుల్ని ఆసక్తిగా తిలకిస్తోంది. మీరింక ఎక్కడికి కదలకుండా కాకినాడలోనే సెటిల్ అయిపోండి, చాలా ప్రశాంతమైన ఊరు, రిటైర్ అయిన ఆఫీసర్లు వాళ్లంతా ఇక్కడే ఉండటాన్ని వాంఛిస్తారు అన్నాడు రామమ్మ ఆవిడతో. ఆవిడ శుష్కమందహాసం చేసి, ఉండిపోతే మరి మా అమ్మాయి సంగతో అంది. ఏం మీ అమ్మాయికి అన్నాడు రామం. అది చిన్నప్పటినుంచి మెద్రాసులోనే పెరిగింది, దాని స్నేహితులు, కాలక్షేపం, కళాసాధన అన్నీ అక్కడే, కాకినాడలో దానికెవ్వరూ తెలీదు, ఆ వనవాసం ఎన్నాళ్ళు చేయగలదు అన్నది వసంతబాల తల్లి. మనసు ఉంటే అన్నీ ఎక్కడైనా కుదురుతాయండి, అలవాటైతే అన్నీ సరిపోతాయి అన్నాడు రామం. ఆమె దీనికి ఏమీ బదులు చెప్పలేదు, తల ఊపుతూ ఊరుకుంది. రామం అంతటితో ఊరుకోకుండా, స్త్రీ యొక్క కళారాధన గురించి మీ ఉద్దేశమేమిటి, ఒకరు జీవితంలో మిగతా అంశాలన్నీ విస్మరించి ఒక్క కళతోనే సంతృప్తులవడం సాధ్యమంటారా అని అడుగుతూ కిటికీ దగ్గర కూర్చున్న వసంతబాల వంక ఓరగా చూశాడు. ఆమె ఈ ప్రశ్న విన్నదో లేదో గాని విన్నట్లు హావభావాలేమీ ప్రదర్శించలేదు. సాధ్యపడదు అన్నది వసంతబాల తల్లి. మరి ఎంత దూరం ఈ సాధన, ఎంతో మంది కళోపాసకుల్ని చూస్తున్నాను, కొన్నాళ్లు గడిచాక ఆ ఏకాంత జీవితం భరించలేక గార్హస్థ్య జీవితంలోని విలువను గ్రహించి అది పొందాలని తహతహపడేవారే అంతా, చివరికి వాళ్లు సంపాదించింది ఏమిటి అని అడిగాడు రామం. ఏమీ కాదు, వ్యక్తికి మార్పు సహజం, ఒక దశలో వారి అభిరుచులు పరాకాష్ఠనందుకుంటూ ఉంటాయి, ఆ వేడిలోనే వారు కీర్తి శిఖరాలను చేరుకోవడమో చేరుకోలేక మామూలు స్థితికి తిరిగి రావడమో జరుగుతుంది. అతను కీర్తి పతాక దిగ్విజయంగా ఎగరేసినా దానికోసం శాశ్వతంగా జీవితాన్ని అంకితం చేసుకోనక్కర్లేదు.
అందులో పరిపూర్ణ తృప్తుడయ్యాక వెనక్కి తిరిగి వచ్చి తన మనస్సు నిజంగా కాంక్షించే జీవన పదాన్ని అవలంబించవచ్చు. రెండూ సహజ జీవితాలే, అసలు రెండూ ఒకే కాలంలో కూడా నిర్వర్తించవచ్చు అంది. తను అనుకున్నట్లు ఆమె మూర్ఖురాలు కాదని తెలుసుకున్నాడు రామం. అట్లాగే మా అమ్మాయి విషయం కూడా, అది పైకి రావాలనే కాంక్ష నాకు ఎంత ఉందో దాని జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలన్న ఆశ కూడా అంతే ఉంది అన్నది. ఇక కాఫీ టిఫిన్లు వచ్చాయి. రామం వసంతబాల కబుర్లు చెప్పుకుంటూ పలహారం ముగించి కాఫీలు త్రాగేశారు. అప్పటికి ట్రైన్ కదలడానికి ఇంకా ఓ 10 నిమిషాల వరకు టైం ఉన్నదని తెలిసింది. అలా బుక్ స్టాల్ వరకు పోయి వద్దామా అని అతడు ఆమెను అడిగాడు. పోయిరానా అమ్మా అని అడిగింది వసంతబాల తల్లిని. వెళ్ళిరండి అంది వసంతబాల తల్లి. ఇక ఇద్దరూ కంపార్ట్మెంట్ దిగి బుక్ స్టాల్ వైపు నడవసాగారు. మీ నాన్నగారెప్పుడు పోయారు అని అడిగాడు రామం హఠాత్తుగా. నాన్న అంటూ ఆమె ఉలిక్కిపడింది. ఏమో నాకు సరిగ్గా తెలియదు అంది కంపితస్వరంతో. అతడు ఆమెలో వచ్చిన మార్పును గమనించాడు. క్షమించండి, మీకు కష్టం కలిగించినట్లున్నాను అన్నాడు. అబ్బే లేదండి, కష్టమెందుకు, నా చిన్నతనంలో ఎప్పుడో నాన్నని చూచాను అంతే అన్నది ఆమె. రామం ఆమె వంక చూశాడు. చూస్తున్న కొద్దీ ఆమె అంటే ఆప్యాయత ఉబుకుతోంది అతనిలో. మన పరిచయం చాలా విచిత్రంగా అయింది కదూ అన్నాడు. వసంతబాల నవ్వింది. చిత్రంగా అవలేదు, మీరంతట మీరే కావాలని చేసుకున్నారు కదూ అంది. మీ కౌశలం చూసి నేను ముగ్ధుణ్ణయ్యాను కాబట్టి అన్నాడు రామం. మీరు మాట తప్పుతున్నారు, నేను చేసిన నాట్యమన్నారు, మరిచిపోయారా అన్నది ఆమె జ్ఞాపకం చేస్తూ. అబ్బా, మీ ఆడవాళ్ళకి ఇంత జ్ఞాపక శక్తి ఉండడం మాకు ప్రమాదమేసుమండి అన్నాడు రామం. ఇక ఇద్దరూ బుక్ స్టాల్ దగ్గరికి చేరుకుని అక్కడున్న పుస్తకాలు తిరగేయసాగారు. సేల్స్ మెన్ కొంచెం దూరంలో ఉన్నాడు, చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఆమె ఒక ఇంగ్లీష్ నవలను తిరగవేస్తూ వినిపించి వినిపించినట్లుగా పెళ్లయిందా అంది. రామం కొంటెగా ఆ పుస్తకం ఇక్కడ లేదనుకుంటానండి అన్నాడు. వసంతబాల అతని వంక తిరిగి, ఆ పుస్తకం కోసం నేను వెతకడం లేదండి, పక్కనున్న మనిషి విషయం అంది. అయింది అన్నాడు రామం. ఆమె కుతూహలంగా, ఏం చదువుకున్నారే మావిడ అని అడిగింది. ఇంచుమించు మీ అంతే చదువుకుంది అన్నాడు రామం. అందంగా ఉంటుందా అని అడిగింది వసంతబాల. ఆ రోజుల్లో కాలేజ్ బ్యూటీగా ప్రసిద్ధికెక్కింది అన్నాడు రామం. ఆమెగానే నాకు చూపిస్తారా మరి అని అడిగింది వసంతబాల. ఎలా చూపించను, ఇక్కడ లేనిదే అన్నాడు రామం. అదేం అంది వసంతబాల. ఆమె నన్ను విడిచి వెళ్లిపోయింది అని చెప్పాడు రామం. ఆమె అతని వంక పరీక్షగా చూసింది. అతను చెప్పిందంతా అబద్ధమని ఈ మాటతో పూర్తిగా రూఢీ చేసుకుంది. నేన్ నమ్మను అంది. ఏమిటి ఎందుకు అని అడిగాడు రామం. మీలాంటి వారిని విడిచి ఎవరైనా వెళ్లిపోతారంటే ఎలా నమ్మడం అంది వసంతబాల. ఏం, నాలో ప్రత్యేకత ఏముంది, ఆమె డాన్సింగ్ నేర్చుకుంటానంది, నేను వద్దన్నాను అంతే, వెళ్లిపోయింది అన్నాడు రామం. వసంతబాల పక్కుమని నవ్వింది. ఎవరైనా డాన్సింగ్ నేర్చుకోవద్దన్నంత మాత్రాన బంగారం లాంటి భర్తని విడిచి వెళ్లిపోతారండి, భలేవారే, అదిగో గంట కొడుతున్నారు, త్వరగా వెళదాన్ రండి, అమ్మా గాబరా పడుతూ ఉంటుంది అని తొందర చేసింది. ఇక ఇద్దరూ గబగబా నడిచి రైలు సరిగ్గా బయలుదేరబోయే సమయానికి కంపార్ట్మెంట్ చేరుకున్నారు. వసంతబాల తల్లి నిజంగానే గాబరా పడుతూ కూర్చుంది. వాళ్ళిద్దరూ లోపలికి ఎక్కబోతుండగా, అమ్మయ్యా వచ్చారా, అక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారేమోనని హడలి చేస్తున్నాను అంది కుదుటపడి. వసంతబాల లోపలికి ఎక్కి తల్లి పక్కకి వచ్చి కూర్చుని, నీదంతా భయమమ్మా, రాకుండా ఎక్కడికి పోతాను అంది ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి గారం చేస్తూ. రైలు కదిలింది ఇంతలో. ఇక ముగ్గురు ఏవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. మరో గంటన్నరసేపు నిర్విరామంగా ప్రయాణం చేసి సామర్లకోట చేరుకుంది రైలుబండి. రామం పెట్టెదిగి పోర్టన్ని కేకేశాడు. నెమ్మదిగా సామానంతా లోపలనుంచి దింపేశాక, మీరిక్కడే ఉండండి, కనెక్షన్ ట్రైన్ ఎంతసేపట్లో ఉందో కనుక్కుని వస్తాను అని రామం అటుకేసి వెళ్లాడు. పాపం బుద్ధిమంతుడు అన్నది తల్లి. ఈయన లేకపోతే చాలా ఇబ్బంది పడి ఉంది కదా అన్నది వసంతబాల తల్లి. ఆ మాట అనగానే ఆమె కూతురు వైపు చూసింది. అనుకోని విధంగా ఆమె మీద ఎనలేని జాలి కలిగింది. ఇది వట్టి పిచ్చి తల్లి, అమాయకురాలు. ఈ లోకం ఆమెను సులభంగా మోసం చేసివేసేస్తుందేమోనన్న భయం కలిగింది. వసంత అంది గాద్గాదికంగా. ఏమిటమ్మా అంది కూతురు ఆ కంఠధ్వనికి చెకితురాలైపోయి. ఏమీ లేదు అని తప్పించుకో చూసింది వసంతబాల తల్లి. కాదమ్మా, ఏదో ఉంది, చెప్పాల్సిందే అని వసంతబాల బలవంతం చేసింది. ఏమీ లేదమ్మా, నువ్వింత అమాయకురాలువు, నేను లేకపోతేనో అని ఆగిపోయింది. కూతురు ఒక్కసారిగా నిలువునా ఒలికి, అదేమిటమ్మా అర్ధాంతరంగా స్టేషన్లో ఇలాంటి మాటలు అంది.
ఏమీ లేదమ్మా, ఏదో ఆవేశం లాంటిది కలిగింది అంతే అని తల్లి చెంగుతో కళ్ళు తుడుచుకుంది. ఇక 3 నిమిషాలు గడిచాక రామం వచ్చాడు. రండి, కనెక్షన్ ట్రైన్ లైన్ మీదికి వస్తోంది, ఇంకో 1/2 గంటలో బయలుదేరుతుంది అన్నాడు. అంతా కలిసి నడవసాగారు. కాసేపైనాక వాళ్లు ఎక్కిన డీజిల్ బండి క్రమంగా వెంకటకృష్ణరాయపురం సర్పవరం దాటి కాకినాడ చేరుకుంది. వాళ్లు ఎంత వారిస్తున్నా వినకుండా అతను గాంధీనగర్ దాకా వాళ్లతో వెళ్లి ఇంటి దగ్గరే దిగబెట్టాడు. చాలా థ్యాంక్స్ అండి, లోపలికి వచ్చి వెళ్ళండి అంది వసంతబాల. అబ్బా, ఇప్పుడు రాలేనండి, వీడి చూసుకుని సాయంత్రమో రేపో వస్తాను అని రామన్ చెప్పాడు. నీ మేలు మరిచిపోలేము నాయనా, తప్పకుండా వస్తూ ఉండు అంది తల్లి. అలాగేనండి అంటూ రామం రిక్షా ఎక్కి ఇంటి దారి పట్టాడు. ఇక రామం ఇంటికి రాగానే ఎవరు అన్నారు విశ్వనాథం గారు అడుగుల చప్పుడు విని. నేను నాన్నగారు అన్నాడు రామం. విశ్వనాథం గారు ఈజీ చైర్లో కొంచెం ముందుకు వంగి, నువ్వా రామం, ట్రైన్ ఆలస్యంగా వచ్చిందా ఏం అన్నారు. అవునండి అన్నాడు రామం. 2-3 రోజుల నుంచి వస్తావని ఎదురుచూస్తున్నాంరా, వెళ్లిన పని సక్సెస్ఫుల్గా అయిందా అని అడిగాడు విశ్వనాథం గారు. అయిందండి, అక్కడ మంచి ఆర్డర్లు సంపాదించాను కూడా. ఈ ఏడాది బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందండి, మరో 10,000 అన్నా పెరుగుతుందని అంచనా వేస్తున్నాను. మా సోప్స్కి మంచి డిమాండ్ వస్తోంది అన్నాడు రామం. ఆయనకు కొడుకు మీద ఎనలేని జాలి వాత్సల్యం కలిగాయి. అతను ప్రయాణపు బడలికతో మరీ డస్సిపోయి ఉన్నాడు. మధ్యాహ్నం అన్నం తిన్నావా అని అడిగాడు ఆదరంగా. లేదండి, టిఫిన్ తీసుకున్నాను అని చెప్పాడు రామం. అందుకని బాగా బలహీనంగా కనిపిస్తున్నావు, పోయి స్నానం చేసి ఏమైనా తీసుకో వెళ్ళు అన్నాడు విశ్వనాథం గారు. రామం తన గదిలోకి వెళ్లి బద్ధకంగా కుర్చీలో కూర్చుని హమ్మయ్యా అనుకుంటూ వెనక్కి వాలాడు. మధ్యాహ్నం 3 దాటింది. మాఘమాసం కావటం వలన ఎండలు ఇప్పుడిప్పుడే ముదురుతున్నాయి. ఈ కాలంలో కాకినాడలో రాత్రిళ్లు చలి, పగలు ఎండ జోరుగా ఉంటాయి. అడుగుల చప్పుడైతే కళ్ళు విప్పి చూశాడు. ఎదురుగా ఆశ నిలబడి తిలకిస్తోంది అతన్ని. మంచి ఎండలో వచ్చావన్నయ్యా అంది ఆశ. అవును ఆశ, నువ్వలా ఉన్నావే అని అడిగాడు రామం. ఆశ ఇంతకు 1 గంట ముందు వరకు ఏడ్చి ఉంది. తరువాత పుట్టంతా మునిగిపోయినట్లు తల్లి కేకవేస్తే లేచి కిందికి వెళ్ళింది. ఏమీ లేదన్నయ్యా, పొద్దుటినుంచి బాగా తలనొప్పిగా ఉంది అందుకని అని చెప్పింది ఆశ. ఓ క్షణం ఆగి ఆమె, అన్నయ్యా మద్రాసు నుంచి నాకేం తెచ్చావు అని అడిగింది చిన్నపిల్లలా. 100 రూపాయలు పెట్టి మంచి చీర తీసుకొచ్చాను ఆశ, అది కట్టుకుని నువ్వలా ముందు నిల్చున్నావంటే ఆ సన్యాసి రాఘవుడు ఐసైపోవాలి అన్నట్టు అతనేమైనా ఉత్తరం రాశాడా అని అడిగాడు రామం. అతను ఆశ పెనిమిటిని సన్నాసి అని బడుద్ధాయి అని సంబోధిస్తూ ఉంటాడు. అతను అలా అనడం వాళ్లకు అలవాటైపోయింది. తన చెల్లెలకి చాలా అన్యాయం జరిగిపోయిందని, ఆమెకు ఏ విధంగానూ తగని వాజమ్మ దొరికాడని అతను అనుక్షణం బాధపడుతూ ఉంటాడు. రాశాడన్నయ్యా అన్నది ఆశ. ఏమంటాడు, ఎప్పుడొస్తాట, లేకపోతే మమ్మల్ని ఎవరినైనా తీసుకొచ్చి దిగబెట్టమంటాడా అని అడిగాడు రామ. ఆశ అతనికి అసలు విషయం చెప్పడం ఇష్టం లేక, వీలు చూసుకుని వస్తానన్నారన్నయ్యా అంది. నీకోసం తెచ్చిన చీర తీసి ఇస్తాను ఉండు ఆశ అంటూ రామం కుర్చీలోంచి లేవబోతున్నాడు. తొందరేముందులే అన్నయ్యా, బాగా అలసిపోయి ఉన్నావు, స్నానం చేయడానికి రమ్మంటోంది అమ్మ, వేణీళ్లు పెట్టింది రామరి అంటూ ఆమె అతన్ని బలవంతంగా లేవతీసి కిందికి తీసుకువెళ్ళింది. కిందికి దిగుతూ ఈ విషయం అన్నయ్యకు చెబుదామా అనుకుంది. కాని మెల్లగా తమాయించుకుని, తను చెప్పడమెందుకులే, ఎలాగూ తర్వాత తెలుస్తుంది కదా అని ఊరుకుంది. ఆ సమయానికి లలితమ్మ గారు పెరట్లోంచి లోపలికి వస్తోంది. రా బాబు రా, వేణీళ్లు కాచాను, ఏమిటి ఈసారి ప్రయాణం విశేషాలు అని అడిగింది. రామం ఇందాక ఇంట్లోంచి వస్తున్నప్పుడే ఆమె అతన్ని చూసి పలకరించడం అయిపోయింది. అతను మెట్లు ఎక్కి వెళ్లకముందే కుశల ప్రశ్నలు, కులాసా కబుర్లు అయిపోయాయి. ఏముంటాయమ్మా నా బిజినెస్ గొడవలు నేను అన్నాడు రామం. అతను పెరట్లోకి అడుగుడబోతూ అటు పక్క నుంచి లోపలికి చాటుగా వెళ్లిపోబోతున్న వ్యక్తిని చూసి ఎవరా అనుకున్నాడు. ఆమె వెనక భాగం మాత్రం అతనికి క్షణకాలం కనిపించి మాయమైపోయింది. సుభద్రనే చూసి అలా భ్రమపడ్డాడేమో అనుకున్నాడు. తరువాత అడుగుదాములే అనుకుంటూ బాత్రూంలోకి దారితీశాడు. ఇక అతను స్నానం చేసి వచ్చి కింద వంటింట్లోనే కూర్చుని మస్తుగా పలహారం చేసి కాఫీ తాగేసి పైకి వచ్చాడు. అతని రూమ్ తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. మెల్లిగా తోసి లోపలికి అడుగువేయబోయి నిర్ఘాంతపోయి నిల్చుండిపోయాడు. లోపల అతని బల్లమీద సామాను సర్దుతూ తలుపు చప్పుడవగానే ఇటువైపు తలతిప్పి చూసింది ఓ యువతి. చేస్తున్న పనిని ఆపి అతని వంక భయంగా గగుర్పాడుతో చూస్తూ అలాగే నిలబడిపోయింది. నువ్వా అన్నాడు అతను ఆశ్చర్యంగా. ఎప్పుడు వచ్చింది ఇక్కడికి, ఎవరు రానిచ్చారు? తల్లి తండ్రి అంతా ఆ విషయం ఏమీ తెలిసి తెలియనట్లుగా దాచిపెట్టి ఊరుకున్నారు. 1 నిమిషం అలా జవాబులేని స్థితిలో నిశ్శబ్దంగా గడిచిపోయింది.
మళ్ళీ ఎందుకొచ్చావు అని రామం కఠినంగా ప్రశ్నించాడు. మనోరమ ఆకస్మికంగా వచ్చి శరవేగంతో అతని పాదాల మీద వాలిపోయింది. తన రెండు చేతులతో వాటిని బలంగా చుట్టేసింది. తన కన్నీటి ప్రవాహంలో వాటిని అభిషేకం చేసింది. చీ, ఏమిటిది, నా కాళ్ళు విడిచిపెట్టు అంటూ రామం తన పాదాలు వెనక్కి లాక్కుందామని బలవంతంగా ప్రయత్నం చేస్తున్నాడు. విడిచిపెట్టను, నన్ను క్షమించండి అని అర్థిస్తోంది మనోరమ హృదయపూర్వకంగా. అతను సిగ్గుతో, అసహ్యంతో, కోపంతో కదిలిపోతున్నాడు. ఏనాటి మనోరమ, విస్మృతిలో పడినా పడని అనుభూతితో తిరిగి ఏమిటి సాక్షాత్కారం, ఎందుకు పునర్దర్శనం అంటూ అలాగే నిలబడిపోయాడు రామం. ఇక తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో విందాం.